పూర్తిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అంత్యకాలపు పిలుపు అనే టీవీ పరిచర్య ద్వారా మీ ప్రియులైన పిల్లలు అనేక మందికి మీ మాటలు వినిపించడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మీ మాటలు వినిపించడానికి నిలువబడి ఉండగా వినువారికి అవసరమైన శ్రేష్టమైన మాటలు నా నోట బోధింప చేయమని కోరుతూ, కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్లుగా ఈ మాటలు సహాయపడినట్లును సహాయం చేయమని కోరుతూ, మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, నీ జీవితపు గురి ఏది అనే ఒక అంశాన్ని ఈరోజున మనం బైబిల్లో నుంచి పరిశీలనగా నేర్చుకుందాం. ఈరోజు యావత్ భూమి మీద నివాసం ఉంటున్న ప్రతి మనిషి ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత తన బ్రతుకు కాలంలో ఎన్నో లక్ష్యాలను గురిగా పెట్టుకుని బ్రతుకుతూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారి వారి ఇష్టాన్ని బట్టి, వారి వారి కోరికను బట్టి, వారికి ఏ రంగమందు ఇష్టం ఉంటుందో ఆ రంగంలో ఉన్నతమైన మరి పదవుల్లోనికి, అధికారాల్లోనికి లేదా సంపదలోనికి, ఇలా ఒక గురిని భూమి మీద మనిషి కలిగి ఆ గురిని చేరటం కొరకు పరుగులు తీస్తూ బ్రతుకుతూ ఉండటాన్ని మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. అయితే భూమి మీద మనుషులు పెట్టుకుంటున్న ఈ లక్ష్యము లేదా గురి, ఇవి దేవుడు కోరుకున్న లేదా దేవుడు చెప్పిన లక్ష్యము ఒకటేనా అనే విషయాన్ని ఆలోచిస్తే, ఈ లోకంలో మనుషులు సాధించే ఏ లక్ష్యమైనా కానీ భూమి మీద వరకే పరిమితం తప్ప, ఈ దేహాన్ని విడిచిన తర్వాత, లోకాన్ని విడిచిన తర్వాత వారు చేసిన ఈ గొప్ప కార్యక్రమాన్ని బట్టి వారికి కలిగే ప్రయోజనము, లాభము ఏమీ లేదు అనే సంగతి నేటి సమాజం గుర్తించుకోకుండా పోయింది. ఎందరో గొప్ప గొప్ప వారుగా ఎంచబడిన వారు ఈ లోకంలో పుట్టారు, చరిత్రను సృష్టించామని చెప్పుకుంటూ వచ్చారు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. అయితే అలా వెళ్ళిపోయినా కానీ వాళ్ళ యొక్క గుర్తు లేదా వాళ్ళ యొక్క మరి జ్ఞాపకం భూమి మీద ఉన్న మనుషుల్లో కనపడుతూ ఉన్న అనేక సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అంతేనా, భూమి మీద ఉన్నవారు వారిని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందా, లేదా తాము భూమి మీద చేసిన ఈ కార్యక్రమాలన్నింటిని బట్టి వారు కన్ను మూసిన తర్వాత వారికి ఈ క్రియల వలన లాభం ఏమైనా దక్కే అవకాశం ఉందా అనే విషయాన్ని ఏ ఒక్కరూ పట్టించుకోవటం లేదు. ప్రియమైన దేవుని వారలారా, మనిషి జీవితము భూమి మీద చాలా కష్టముతోనూ శ్రమతోనూ తన బ్రతుకును పోరాటంగా జీవిస్తూ ఉన్న సందర్భాలు నేటి కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రతి మనిషి జీవితం కూడా ఒక పోరాటంగానే కనపడతా ఉంది. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, వీటన్నింటినీ అధిగమించి తానున్న ప్రారంభ స్థితి నుంచి ముగింపు దశ లేదా మరణం చేరే నాటికి ఒక ఉన్నతమైనదిగా ఎంచబడుతున్న ఈ లోకంలో ఉన్న స్థితులకు, పరిస్థితులకు చేరుకోగలుగుతూ ఉన్నాడు. అయితే తాను పడిన ప్రయాస, ఈ భూమి మీద తాను పడుతున్న ఈ ప్రయాస అంతటి వలన అతనికి కలిగే లాభం ఏదైనా ఉందా అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, లాభం అనేది ఎప్పుడొస్తుందో తెలుసా? మనం ఏదైనా వ్యాపారాన్ని మొదలుపెట్టిన తర్వాత, ఆ వ్యాపారము ముగించిన తర్వాత పెట్టుబడి, ఆ పెట్టుబడితో పాటు పెట్టిన కష్టం, వారు వెచ్చించిన సమయం, దీనంతటికీ ప్రతిగా అధికమైన లాభము తాను ఇంటికి తెచ్చుకునేదై ఉండాలి. అంటే కష్టపడిన తర్వాత మనం పొందుకోగలుగుతాం లాభం అనేది, ప్రయాసపడిన తర్వాత మన ఇంటికి వచ్చేది లాభం అవుతుంది, మన వద్దకు వచ్చేది మనతో మనదయ్యేది లాభం అవుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు భూమి మీద మనుషులు పడుతున్న ఈ ప్రయాసంతటి వలన వారికి కలిగే లాభం ఏంటి అని దేవుడు అడుగుతున్నాడు. ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనము అలాగే 3వ వచనాన్ని మనం చదువుతూ ఉంటే, ప్రియమైన దేవుని వారలారా, జ్ఞాని అయిన సొలొమోను అద్భుతమైన మాటలను వ్రాయటాన్ని మనం చదువుతూ ఉంటాం. చూడండి, సూర్యుని క్రింద నరులు పడుచుండు పాట అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి అని అడుగుతూ ఉన్నాడు. సూర్యుని క్రింద నరులు, అనేక రకాలైన రంగాలలో, అనేక రకాలైన పరిస్థితుల్లో వారికి తోచింది, వారికి కుదిరింది,
వారు చేస్తూ ప్రయాసపడుతూ ఉన్నారు భూమి మీద. ఇలా ప్రయాసపడుతున్న వారి క్రియలన్నింటికీ వారు కన్ను మూసిన తర్వాత, వారి ప్రయాసమును ముగించుకున్న తర్వాత వారికి దక్కే లాభం ఏంటి అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఎవరు మరణం తర్వాత నువ్వు చేసిన ఈ ముందటి క్రియలన్నింటికీ జీతం ఏదైనా నీకు దొరుకుతుందని బతుకుతూ ఉన్నారా ఆలోచిస్తున్నారని అంటే లేదు. కేవలము భూమి మీద మరణించడానికి ముందటి దినాలలో తాను పడే ప్రతి కష్టానికి ధనో రూపంలో డబ్బు రూపంలో లాభం రావాలని ఆశిస్తున్నారు. కానీ కన్ను మూసిన తర్వాత నీకు ఇవ్వబడిన ఈ 60-70 ఏళ్ల జీవిత కాలంలో నువ్వు చేసిన ప్రతి పనికి దేవుడు జీతం ఇవ్వబోతూ ఉన్నాడన్న సంగతిని ఒకరు పట్టించుకోకుండా బ్రతుకుతూ ఉన్నారు ప్రియమైన దేవుని వారలారా. ఇక ఎన్నో రకాలైన గురి, ఒక క్రికెట్ ఆటగాడు ఉన్నాడు అనుకోండి, అతని లక్ష్యం ఒకటి ఉంటుంది. ఏంటా లక్ష్యం అని అంటే పరుగులలో రాణించాలి, ప్రపంచంలోనే రికార్డును సాధించాలి. ఒక రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి స్థానాన్ని నేను ఎలాగైనా సాధించాలి, అలాగే ఒక ప్రధానమంత్రి స్థానాన్ని నేను సాధించాలి, అలాగే ఒక చదువుకునే విద్యార్థి ఎలాగైనా నేను ఒక ఐఏఎస్ని కావాలి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క లక్ష్యాన్ని గురిగా పెట్టుకుని భూమి మీద బ్రతుకుతూ ఉన్నారు. అసలు మనుషులు పెట్టుకోవలసిన గురి ఏది అనే విషయాన్ని మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు చెబుతూ ఉన్నాడు సమాధానం. ప్రారంభ అధ్యాయాలు ఆది కాండంలో మనం ఒక భక్తుని జీవితాన్ని పరిశీలన చేయగలిగితే ఆయనే యాకోబు గారు. యాకోబు గారు ఇస్సాకు గారి 2వ కుమారుడు. ఆ యాకోబు గారికి 12 మంది సంతానంలో మరి తనకిష్టుడైన యోసేపును తన అన్నలే చంపి మరి అమ్మివేస్తే, అలా అమ్మివేయబడిన యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళటం, ఆ తర్వాత చెరసాలలో నుండి ఫరో మరి వద్ద పని చేయడానికి వెళ్ళిపోవటం, ఆ తర్వాత ఫరో ఇతనికి సమస్తమైన అధికారాన్ని అనుగ్రహించటం, కరువు రావటం, కరువు వచ్చిన తర్వాత ఇస్రాయేలీలైన తన సహోదరులందరూ కూడా ఐగుప్తు దేశానికి రావటం, ఆ తర్వాత ఫరోకు తన తండ్రి అయిన యాకోబును మరి యోసేపు గారు పరిచయం చేస్తున్న సందర్భంలో ఫరో యాకోబుల మధ్య జరిగిన సంభాషణ మన బైబిల్లో ఒకసారి పరిశీలన చేద్దాం. చూడండి, ఆది కాండము 47వ అధ్యాయము 7వ వచనాన్ని మనం బైబిల్లో చదవగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ వారిద్దరి మధ్య జరుగుతూ ఉన్న సంభాషణ మనకు కనపడతా ఉంది. చూడండి, 47వ అధ్యాయము 7వ వచనము ఆది కాండము. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా, యాకోబు ఫరోను దీవించెను, ఫరో నీవు జీవించిన సంవత్సరములని ఎన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి. ప్రియులారా, ఈ మాటను మనం చదువుతూ ఉంటే ఫరో గారు యాకోబు గారిని ఏమని అడిగాడనంటే, ఫరో యాకోబు గారిని ఏమని అడిగాడనంటే, నువ్వు జీవించిన సంవత్సరాలు ఎన్ని అని అంటున్నాడు. మనమేం సమాధానం చెప్తాం? నువ్వు బ్రతికిన సంవత్సరాలు ఎన్ని అని అంటే ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు లేదా 130 ఏళ్ళు బ్రతికానని చెప్పాలి. కానీ యాకోబు గారి సమాధానాన్ని మనం చదువుతూ ఉంటే, నేను యాత్ర చేసిన సంవత్సరములు అని అంటున్నాడు. నేను యాత్ర చేసిన సంవత్సరములు అని అంటున్నాడు. యాత్ర చేయటం అని అంటే ఊరు వెళ్ళి రావటం, టూర్కి వెళ్ళి వచ్చామని అంటూ ఉంటారు కదా. ఎవరైనా టూర్కి యాత్రకి ఎన్ని రోజులు వెళ్తారు? వెళితే 10 రోజులు, 4 రోజులు లేదా 5 నెలలో అనుకోవచ్చు. కానీ ఇతను యాత్ర చేసిన సంవత్సరములు 130 అని అంటున్నాడు అని అంటే 130 సంవత్సరాలు ఎవరైనా యాత్ర చేయగలుగుతారా? లేదండి. ఈయన చెబుతున్న ఈ కాలము తన ఆయుష్కాలం అన్న సంగతి మీకు ఇక్కడ అర్థం కావాలి. యాకోబు చెబుతున్న మాటలలో సారాంశం ఏంటి అని అంటే, తాను బ్రతికిన దినాలు, తాను జీవించిన దినాలు 130 సంవత్సరాలు అని చెబుతూ ఆ దినాలను యాత్ర అని అంటున్నాడు. యాత్ర అని అంటే, యాత్ర అని అంటే ఒక దేశము నుండి మరొక దేశానికి యాత్ర చేయటానికి, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళి అంటే తన జన్మస్థానాన్ని లేదా తన నివాసాన్ని విడిచి మరొక ప్రాంతానికి వెళ్ళి తిరిగి మరలా తన గమ్యస్థానానికి తన ఇంటికి తాను చేరుకుంటే యాత్ర చేసి వచ్చామనే సంగతిని మనం అర్థం చేసుకోగలుగుతూ ఉంటాం. అలాంటప్పుడు యాకోబు గారు రాస్తున్న ఈ యాకోబు గారు చెబుతున్న ఈ మాటలో, నేను యాత్ర చేసిన దినములు అని అంటున్నాడు. ఎక్కడి నుంచి యాత్ర చేశాడైనా? అయ్యో, మరి ఇస్రాయేల్ దేశం నుంచి లేదా కనాను దేశం నుంచి ఐగుప్తు దేశానికి చేసిన యాత్ర గురించా, లేదా
తాను తల్లి గర్భములో నుండి ఈ లోకంలోనికి అడుగుపెట్టి ఈ లోకాన్ని విడిచి వెళ్ళబోతున్న ఆ దినము వరకు భూమి మీద బ్రతికిన దినాలను గురించి అనంటే తన ఆయుష్కాలము తన బ్రతుకు దినాలను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మనందరి జీవితాలు ఈ భూమి మీద యాత్ర చేసే కాలంలో మనమంతా ఉన్నామన్న సంగతి ఇట్లా అర్థమవుతుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇక ఈ యాత్రలో లేదా ఈ ప్రయాణంలో, యాత్ర అంటే ప్రయాణమే కదా, ఈ ప్రయాణంలో మన దినాలు ఎలా గడిచిపోతున్నాయి అనే విషయాన్ని మనం యోబు గ్రంథంలో, మరి భక్తుడైన యోబు గారు వస్తున్న మాటను చదువుదాము చూడండి. యోబు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుదాము చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. యోబు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనాన్ని మనం బైబిల్లోంచి చూద్దాం చూడండి. పరుగు మీద పోవు వానికంటే, పరుగు మీద పోవు వానికంటే అంటే అర్థమేంటి, పరుగులెత్తుకుంటూ వెళ్ళిపోయేవారు, నడుచుకుంటూ వెళ్ళేవారు, వాహనం మీద వెళ్ళేవారు, ఇలా మనకు తెలుసు అవును కదా. నడుచుకుంటూ వెళ్ళే యొక్క సమయం వేరు, అదే దూరాన్ని పరుగు తీసుకుంటూ వెళితే వెళ్ళే సమయం వేరు, అదే దూరాన్ని వాహనం మీద వెళితే చేరే సమయం వేరు. ఇప్పుడు ఇక్కడ చదువుతున్న ఈ మాటలో తన దినాలను గురించి ప్రస్తావిస్తూ లేదా తన కాలాన్ని గురించి ప్రస్తావిస్తూ ఏమని చెప్తున్నాడు యోబు గారు అనంటే, పరుగు మీద పోవు వానికంటే నా దినములు త్వరగా గతించుచున్నవి. ఏంటో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నట్లుగా ఉంది నా దినాలు. ఆలోచించడు ప్రియమైన దేవుని వాళ్ళరా, తెల్లవారుతుంది, మధ్యాహ్నం అయిపోతుంది, సాయంత్రం అయిపోతుంది, మరలా తెల్లవారిపోతుంది, మరలా మధ్యాహ్నం, మరలా సాయంత్రం. ఈ దిన లేదా ఈ కాలంలో మనం చేసే కార్యక్రమాలు ఎలా ఉన్నాయనంటే, లేచామా, టిఫిన్ చేసామా, మన పనుల్లోకి వెళ్ళిపోయామా, మధ్యాహ్నం భోంచేసామా, సాయంత్రం తిరిగి వచ్చామా, మళ్ళా భోంచేసి పడుకున్నామా, మళ్ళా తెల్లవారిపోతుంది. అంటే అర్థమేంటి, నీకు ఇవ్వబడిన దినాలు గతించిపోతున్నాయనే సంగతి నీకు అర్థం కావాలి. అర్థమవుతుంది కదా ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈ యాత్రలో, ఈ ప్రయాణంలో, ఈ యాత్ర ఎక్కడ జరుగుతుందనంటే కాలము మీద మనము యాత్ర చేస్తూ ఉన్నాము, కాలము మీద మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఈ కాలము మీద మన ప్రయాణంలో మన గమ్యాన్ని, మన గురిని మనం ఛేదించటమే భూమి మీద మనకి ఇవ్వబడిన పరిష్కారం. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళ, భూమి మీద మనం సాధించవలసింది అది, భూమి మీద మనం చేరవలసింది అది గురిని, మన గమ్యాన్ని మనం చేరిపోవాలి. ఈ ప్రయాణంలో ప్రారంభమైంది ఎక్కడానంటే తల్లి గర్భంలో ప్రారంభమైంది, తిరిగి ఎక్కడ ముగించబడుతుందనంటే ఈ జీవితాన్ని, ఈ లోకాన్ని విడిచిపెట్టే నాటికి ముగించబడుతుంది. ఈ లోకాన్ని విడిచిపెట్టే నాటికి నువ్వు చేరవలసిన గురి, గమ్యం ఏ మనిషి అయినా ఆలోచిస్తూ ఉన్నాడా, గమనిస్తూ ఉన్నాడా ఒక్కసారి పరిశీలించండి. ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు, పట్టించుకోడు, ఏ చోటికి వెళ్ళవలసి ఉన్నాడో అనే సంగతి ఎంత మాత్రమును ఆలోచించడు. మరి ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత దేనికోసం ఆలోచిస్తున్నాడు, దేనికోసం బ్రతుకుతూ ఉన్నాడు అనంటే, 3 నాళ్ల ముచ్చటి అయిన ఈ భూమి మీద ఈ దేహానికి అవసరమైన వాటిని సమకూర్చుకోవటానికి, తినటానికి, త్రాగటానికి, సంతోషించటానికి, సుఖపడాలనే ఆశతో భూమి మీద బ్రతుకుతూ ఉన్నాడు తప్ప, తాను ఎక్కడి నుంచి వచ్చానో, తన గమ్యస్థలం ఏదో, తాను సాధించవలసిన, ఛేదించవలసిన గురి ఏదో, గురిని పట్టించుకోకుండా బ్రతుకుతూ ఉన్నారు మనుషులు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆలోచించండి ఒకసారి, దినాలు చూస్తే పరుగు మీద వెళ్ళేవారిలాగా వెళ్ళిపోతూ ఉన్నాయి. అదే మాటలో మరొక మాటను చదువుదాం చూడండి. యోగ గ్రంథంలోనే మనం చదువుకున్న మాటలో 9వ అధ్యాయము 25వ వచనంలో చదువుకున్నాం కదా, ఏమనుంది అక్కడ మరలా చూద్దాం చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. పరుగు మీద పోవు వానికంటే నా దినములు త్వరగా గతించుచున్నవి, క్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి. క్షేమము లేకుండానే అవి గతించిపోతున్నాయి, అయిపోతున్నాయి. నీకు ఇవ్వబడిన ఆయుష్కాలం 70 లేదా 80 సంవత్సరాలు. ఆలోచించండి, మరీ ఈ దినాల్లో ఎలా అయిపోయిందనంటే 40 ఏళ్లకే వెళ్ళిపోవచ్చు, 50 ఏళ్లకే వెళ్ళిపోవచ్చు, 60 ఏళ్లకే వెళ్ళిపోవచ్చు. గ్యారంటీగా ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతామని మరి గ్యారంటీ ఈ భూమి మీద ఏ మనిషికి లేదు. ఏ దినమైనా వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉండే పరిస్థితులు కనపడతామని. మరి అలాంటప్పుడు వేగంగా గతించిపోతా ఉన్నాయి దినాలు, మరి నువ్వు చేరవలసిన గమ్యం, నువ్వు చేరవలసిన గురి నువ్వేమైనా ఆలోచిస్తున్నావా, పరిశీలిస్తున్నావా, నీ గురిని నువ్వు తెలుసుకున్నావా? ఆలోచించండి ఒకసారి, ఏ గురి కోసం నువ్వు పరుగులు ప్రయత్నిస్తూ ఉన్నావు భూమి మీద, ఏ గురిని సాధించాలని నువ్వు ప్రయత్నిస్తూ ఉన్నావు? ఎంతమంది అండి తమ లక్ష్యాన్ని ఛేదించడం కోసం ప్రయత్నిస్తూ పోరాడి ప్రాణాలు కోల్పోయిన వారు ఎంతమంది ఉన్నారంటారు చెప్పండి. ఈ లోకంలో అనేక మంది ఉన్నారు.
మరి వాళ్ళందరూ వారు సాధించాలనుకున్న గురిని సాధించారనంటే భూమి మీద ఉన్న వీటి మీదే పెట్టారు లక్ష్యం తప్ప అసలు గురి అంటే ఏంటో సాధించవలసిన లక్ష్యం ఏంటో ఎరుగకుండానే మరణానికి వెళ్ళిపోతూ ఉన్నారు మనుషులంతా. ప్రేమల దేవుని వారులారా, మనం సాధించవలసిన గురి ఏది అని అంటే అదే దేవుడున్న లోకము, పరలోకము. మనం అక్కడి నుంచి వచ్చాము, ఆ చోటి నుంచి వచ్చాము, తిరిగి మరలా ఆ చోటికి మనం వెళ్ళిపోవాలి. అపొస్తలుల కార్యములు 17:26-27 వచనాల్లో మనం చదివితే ప్రియమైన దేవుని వారలారా, మనం ఈ లోకంలోనికి ఎందుకు వచ్చామో దేవుడు తెలియచేస్తున్నాడు. చదువుదాం చూడండి, అపొస్తలుల కార్యములు 17:26-27 వచనాల్లో మనం చూద్దాం. మరియు యావత్ భూమి మీద కాపురు ఉండుటకు దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒకని నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టించాడు. ఆ ఒకడు ఆదామైతే ఆదాములో నుండి, ఆదాము గర్భములో నుండి వచ్చిన వారే మనంతా కూడా. నువ్వు ఎర్రవాడివైనా నల్లవాడివైనా, నువ్వు ఏ జాతికి సంబంధించిన వాడమైనా, నువ్వు ఏ వర్ణానికి సంబంధించిన వాడమైనా, మానవునిగా నీ పుట్టుక భూమి మీద కలిగింది అనంటే మనుషులంతా ఈ లోకంలోనికి రావటానికి మొట్టమొదటి మనిషి ఆదామే కారకుడు. ఈ మధ్యనే శాస్త్రం కూడా పరిశీలన చేసి మనుషులందరూ ఎలా వచ్చారు, ఎవరెవరు ఏ విధంగా జన్మించారు, మనుషుల మధ్య కులాలతో మరి విభజింపబడ్డారు, మతాల పేరుతో విభజింపబడుతూ ఉన్నారు, ఒకరు ఎక్కువ వారని ఒకరు తక్కువ వారని, ఒకరేమో పలానా చోటు నుంచి వచ్చారు, ఒకరేమో ఈ జనులు ఆ జనులు అని భయంకరమైన విభజన మనుషుల మధ్య కనపడుతుంది నేటి దినాలలో. ఇది నిజంగా సత్యమైన శాస్త్రీయంగా మానవ పుట్టుక ఎలా జరిగిందనే విషయాన్ని పరిశోధన చేసి శాస్త్రం ఏం చెప్పిందని అంటే, మనుషులందరి డిఎన్ఏ ఒకటే, ఒక తల్లిలో నుండి మనుషులంతా పుట్టారనే సంగతిని ఈరోజున సైన్స్ కనుగొని తెలియచేయటం మీరంతా చూశారు ప్రేమని దేవుని వారలారా. అంటే మనుషులందరికీ తల్లి ఒకటే. ఈ మాటను దేవుడు బైబిల్లో ఎప్పుడు రాయించాడు తెలుసా? క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాలకు ముందే. మానవులందరి ప్రారంభము ఒకని నుండి, ఒక మనిషిలో నుండి ప్రతి జాతి మనుషులను కలిగించాడు దేవుడు అనే సందర్భాన్ని ఇక్కడ చదువుతున్నాం. శాస్త్రం కనుగొంది తల్లి ఒకటే అని ఆ మాట బైబిల్లో ఆదికాండంలోనే దేవుడు రాయించాడు. 3:20 చదువుకుంటూ ఉంటే జీవము గల ప్రతి వానికిని తల్లి హవ్వ అని దేవుడు రాయించాడు. మరి హవ్వ ఎలా కలిగింది? ఆదాము పక్కటెముకలో నుండి దేవుడు మరి ఎముకను తీసి హవ్వను సృష్టించినట్లుగా బైబిల్లో మనకు కనపడతా ఉంది. ప్రేమని దేవుని వారు ఆలోచించండి ఒకసారి, ప్రకటెముకను తీశాడు, స్త్రీనిగా నిర్మించాడు, ఆదాము ముందు నిలువు పెట్టాడు. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరుల్లో నుండి తీయబడింది కనుక నారి అనబడును అని ఆదాము తెలియచేశాడు కదా. వీరిరువురిలో నుండే యావత్తు భూమి మీద మనుషులంతా అభివృద్ధి చెందటం మనం చూస్తూ ఉన్నాం. మనుషులందరికీ తల్లి హవ్వైతే అసలు ప్రారంభం ఆదామని దేవుడు బైబిల్లో చెబుతూ ఉంటే ప్రియమైన దేవుని వారలారా, ఎందుకు దేవుడు ఒకనిలో నుండి ప్రతి జాతి మనుషులను భూమి మీద నేటి పుట్టించాడు? క్రింది మాటను చదివితే కనపడతా ఉంది చూడండి. యావత్ భూమి మీద కాపురు ఉండటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడుబులాడి కనుగొందురేమో అని, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆలోచించడు ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటి ఆలోచన అని అంటే, నా పిల్లలైన వారిని అందరినీ ఈ భూమి మీద నేను పుట్టించాను కదా, అలా ఈ లోకంలోనికి వచ్చిన నా పిల్లలు నాలో నుండి నన్ను విడిచి ఈ లోకంలోనికి వెళ్ళారు కదా, ఇలా వెళ్ళిన నా పిల్లలందరూ కూడా నన్ను వెతుకుతారేమో, నన్ను వెతకటానికి తడువులాడుకుంటారేమో అని ఆలోచించి, తనను తడువులాడకుండా చాలా సులువుగా ఆయన కనుగొనాలని ఆలోచనతో దేవుడు ఆయనను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలాన్ని, నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పాటు చేశానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఏంటి నిర్ణయకాలం? నువ్వు ఎంతకాలం ఈ భూమి మీద జీవించాలి, నువ్వెంత ఆయుష్కాలం కలిగి ఈ భూమి మీద నువ్వు బ్రతకాలి అనే ఒక నిర్ణయాన్ని దేవుడు చేసి నీకు ఆ ఆయుష్కాలాన్ని ఎందుకు ఇచ్చాడని అంటే, ఆయన్ను కనుగొనటానికి, ఆయన్ను వెతకటానికి, ఆయన యొద్దకు నువ్వు బయలుదేరి వెళ్ళటానికి. నీ గురి దేవుడు, నీ గురిగా ఉండవలసింది ఎవరు? దేవుడు. నీ జన్మస్థలం దేవుడు కనుక దేవుని చేరటానికి నువ్వు ఈ భూమి మీద ఆలోచన కలిగి ఆయన్ని వెతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియమైన దేవుని వారలారా.
ఏమండి అప్పుడే పుట్టిన బిడ్డ ఉంది అనుకోండి, 9 నెలలు తల్లి గర్భంలో నుండి అప్పుడే ఈ భూమి మీదకి జన్మించింది. అలా జన్మించిన బిడ్డ మరి నర్స్ చేతుల్లోనూ లేదా బంధువులైన వారి చేతుల్లోనూ చూడటానికి వాళ్ళు ఎత్తుకొని పట్టుకుంటూ ఉంటారు. అలా పట్టుకున్నప్పుడు కేకలు వేసి ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తున్న ఆ బిడ్డను వెంటనే అందరూ ఏం చేస్తారంటే తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకిచ్చేయండి ఏడ్ చేస్తుంది, వాళ్ళ అమ్మకిచ్చేయండి ఏడ్ చేస్తుంది అని అంటారు. ఎప్పుడైతే వాళ్ళ అమ్మ దగ్గరికి పెట్టేస్తుందో, మరి వాళ్ళ అమ్మ దగ్గర పసిబిడ్డను తీసుకుని వెళ్ళి పెడతారో, వెంటనే తన తల్లి స్పర్శను గుర్తించి బిడ్డ ఏడుపు ఆపేయటం మనం చూస్తాం. ఆలోచించండి ఒకసారి, 9 నెలల కాలం తల్లి గర్భములో ఉన్నందుకు తన తల్లిని వెంటనే తడువులాడి కనుగొంటూ ఉంది ఆ బిడ్డ. యుగ యుగములుగా దేవునిలో నుండి వచ్చిన వారమైన మనమంతా కూడా ఈ లోకానికి వచ్చిన తర్వాత నా కన్న తండ్రి ఎక్కడ, నా దేవుడు ఎక్కడ అని ఆయన వెతుకులాడి తెలుసుకుంటారనుకుని దేవుడు ఆశపడుతూ ఉంటే, ఈ లోకానికి వచ్చిన తర్వాత గురిని మరిచిపోయారు, తండ్రిని మరిచిపోయారు. ఏ ఒక్కరూ కూడా తన జన్మను గురించి, తన జన్మ వెనక దేవుని సంకల్పాన్ని గురించి ఆలోచించేవారే కనపడటం లేదు. ఒక మాటను చదువుదాం బైబిల్లో, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనాన్ని మనం బైబిల్లో నుంచి చూడగలిగితే, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, సదాకాలము నా గురి, నా లక్ష్యం ఏది అని అంటే దేవుడు, నా తండ్రి. ఆ తండ్రిని నేను చేరాలి, ఆయన ఎదుటే నా, ఆయన ఎందే నా గురిని నేను నిలుపుచున్నాను. నా లక్ష్యం ఏంటంటే నేను పరలోకం నుండి వచ్చాను, నేను తిరిగి పరలోకానికి వెళ్ళిపోవాలి. నేను ఏ లోకం నుండి వచ్చానో ఆ లోకానికి తిరిగి వెళ్ళిపోవాలి. ఇది నిజ జీవితంలో ప్రతి మనిషి గ్రహించి ఆ దేవుడున్న చోటికి, దేవుడున్న స్థానానికి చేరటమే గురిగా పెట్టుకోవాలని దేవుడు కోరుకుంటే, ఈ రోజున మనుషుల గురంతా ఎటు మారిపోయిందో తెలుసా? భూమి మీద ఉన్న ఎన్నో ఆలోచనలు, భూమి మీద ఉన్న ఎన్నో ఆశలు, భూమి మీద ఉన్న ఎన్నో రకాలైన కోరికలు, వీటన్నింటి చేత మరులు కొల్పబడి ఏడవబడుతూ వాటి వెంట పరుగులు తీస్తూ గురిని, లక్ష్యాన్ని మరిచిపోయాడు మనిషి ప్రియమైన దేవుని వాళ్ళ. అదంటారు చెప్పండి, సదాకాలము నేను యెహోవా యందు లక్ష్యముంచుచున్నాను అని అంటున్నాడు. చూడండి, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, నా గురి నేను నిలుపుచున్నాను. నా గురి దేవుడు, నేను చేరవలసిన స్థానము దేవుడు, ఈ ప్రయాణాన్ని ముగించుకున్న తర్వాత నేను వెళ్ళవలసిన లోకము పరలోకము. ఎందుకనంటే నా ప్రారంభము పరలోకము. కీర్తన గ్రంథం 90వ అధ్యాయంలో చదువుకుందాం. చూడండి, మనం ఎందుకు గమ్యాన్ని, గురిని పరలోకం అని పెట్టుకోవాలి అని అంటే, మనుషులందరి ప్రారంభము ఎలా జరిగింది అనే విషయాన్ని మనం ఇందాక మనం చూసాం, ఒక మనిషిలో నుండి, ఆదాములో నుండి అని. మరి ఇంతకీ ఆదాం ఎక్కడి నుంచి కలిగాడు? నేలమంటి నుండి నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవించే ఆత్మ అయిననే సంగతిని ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో చదువుకుంటూ ఉన్నాం. అంటే ఈ నేలమంటితో ఈ ఆకారాన్ని నిర్మించాడు మొదటి మనిషి అయిన ఆదామును. ఆ తర్వాత ఈ దేహంలోనికి ఆయన నాసికారంధ్రముల్లో నుండి ఊదగా ఈ దేహంలోనికి ఏం ప్రవేశించింది? ఆత్మ. కనుక జీవించే ఆత్మ అయిపోయాడు ఆదాము. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ ఆత్మగా, ఈ దేహంలోనికి ఎక్కడి నుంచి ప్రవేశించాడంటే దేవునిలో నుండి. అదే ఇప్పుడు చదువుతున్నాం, కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనం చూడగలిగితే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. మనందరము కూడా దేవునిలో ఉన్నవారము మొట్టమొదటిగా. ఆ తర్వాత ఈ లోకంలోనికి తల్లిదండ్రుల గర్భాలను దాటుకుంటూ ఈ కాలంలో, ఈ తరంలో, ఈ భూమి మీద మనకు నిర్ణయింపబడిన కాలం చొప్పున ఈ లోకంలోనికి మనం ప్రవేశించాం. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? ఏమండి, ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఆయా ప్రాంతాల్లో ఎగ్జిబిషన్స్ పెడతా ఉంటారు సెలవు దినాల్లో పిల్లల కొరకు. ఆ ఎగ్జిబిషన్స్లో కొన్ని ఐటమ్స్ ఉంటాయి, మరి సంతోషించడానికి, ఆనందపడటానికి పిల్లల కొరకు. ఒక జెయింట్ వీల్ అని, కప్పు సాస్త్ర అని ఇలాంటివి పెడుతూ ఉంటారు వాటిల్లో. వాటిల్లో మరి పిల్లలు ఎక్కి సంతోషంగా మరి కొంతసేపు దానిలో తిరిగి దిగిపోతూ ఉంటారు. ఇది పెట్టిన తర్వాత
ఎవరి ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అలాగా మరి ఒక 5 రౌండ్లు 6 రౌండ్లు వాళ్ళు వేసి దించేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? మనకంటే మనం ఎక్కటానికి ముందు మనకంటే ముందు కొందరు ఎక్కారు, వారు ప్రయాణాన్ని ముగించుకొని కిందికి దిగారు. ఆ తర్వాత మనం ఎక్కాం, మనం కూడా ఎంతకాలం తిరగాలో అంతకాలం తిరిగి తిరిగి మరలా అయిపోగానే కిందికి దిగిపోతూ ఉన్నాం. అలాగే ఈ భూమి ఈ విశ్వంలో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టి రావడం గురించి మనందరికీ తెలుసు. ఈ విశ్వంలో జరుగుతున్న ఈ మహాప్రయాణంలో, ఈ కాలమని ఈ ప్రయాణంలో మనము కూడా కొన్ని దినాలు భూమి మీద మనకు అప్పగింపబడిన పనిని ముగించటానికి ఈ లోకంలోనికి వచ్చాము. పనిని ముగించి తిరిగి మరలా మన జన్మస్థానానికి మనం వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? నిర్ణయింపబడిన కాలంలో ఏం తెలుసుకోవాలి? దేవుడెవరో, నీ తండ్రి ఎవరో, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఈ సంగతులన్నీ నువ్వు తెలుసుకుని ఆయన వద్దకు వచ్చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అదే ఇక్కడ చదువుతూ ఉన్నావు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నరులారా తిరిగి రండి. మన జన్మస్థలము, మనం వెళ్ళవలసిన లోకము పరలోకము. పరలోకములో నుండి ఈ లోకంలోనికి యాత్ర కొరకు వచ్చాము. యాత్ర ముగించుకున్న తర్వాత తిరిగి మనం చేరవలసిన లోకమేది? మన ఇల్లేది పరలోకం. అక్కడికి మనం చేరిపోవాలి. మరి అక్కడికి చేరాలి అని అంటే భూమి మీద నీకు తెలియాలి. ఏం తెలియాలి? నీ ఇంటికి దారి తెలియాలి. నీ తండ్రి ఇంటికి చేరవలసిన మార్గం నీకు తెలియాలి. ఆ పరలోకానికి చేరాలంటే ఏం చేయాలో నీకు అర్థం కావాలి. ఏం చేస్తే పరలోకానికి మనం ఎలా వెళ్ళగలం అనే సంగతులన్నీ నీకు తెలియాలి. ఆ సంగతులను తెలియచేయటానికి, మనల్ని అందరినీ నిత్య జీవంలోనికి నడిపించడానికినండి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి వచ్చాడు. పరలోకాన్ని విడిచిపెట్టాడు. దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. మనిషిని పోలికగా పుట్టాడు. తను తానే రిక్తునిగా చేసుకుని సిలువ మరణము పొందునంతగా విధేయత చూపి ఈ లోకంలోనికి ఆయన ప్రవేశించాడు. ఎందుకో తెలుసా? నశించిపోతున్న మనల్ని అందరినీ వెతకి రక్షించటానికి. దారి మరిచి, దేవుని మరిచి, తండ్రిని మరిచి, మన నివాసాన్ని మరిచి ఈ లోకంలో ఉన్న మాయలలో చిక్కుకుని పోయి, అపవాది ఉరుల్లో చిక్కుకుని పోయి, వాడి చేత ఏడవబడుతూ నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతూ ఉన్న తరుణంలో అలా నశించిన దానిని వెతికి రక్షించటానికి యేసు మన కొరకు ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం అడుగుపెట్టాడు శరీరాన్ని ధరించుకొని. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళరా? అని లోకంలోనికి వచ్చి ఆయన కూడా ఏమని చెప్తున్నాడు తెలుసా? పరలోకము నుండి, తాను పరలోకము నుండి వచ్చాడని, తిరిగి మరల పరలోకమునకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి అని మనం చదువుకుంటాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా, అంటే తాను ఎక్కడి నుంచి వచ్చాడో, తిరిగి ఎక్కడికి వెళ్ళాలన్న సంగతి యేసు గుర్తెరిగాడు. గుర్తెరిగి అప్పగించిన పనిని సంపూర్తి చేసి ముగింపులో ప్రార్థిస్తూ ఉన్నాడు తండ్రికి. ఏంటో తెలుసా? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని భూమి మీదను సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను మహిమపరిచాను గనక లోకము పుట్టినది మొదలుకొని నీవు నా కొరకు ఏదైతే సిద్ధపరిచావో ఆ మహిమలో నన్ను ఇప్పుడు మహిమపరచమని కోరుతూ ఉన్నాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, మనం కూడా ఈ లోకంలోనికి యాత్ర కొరకు వచ్చాము. మనం గురిగా పెట్టుకోవలసింది దేవుణ్ణి, పరలోకాన్ని. ఆ గురిని మరిచి, ఆ గురిని విడిచిపెట్టి ఏ గురి కొరకు బ్రతుకుతున్నారు మనుషులు ఈరోజున ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, విన్న మాటలు కొందరినైనా ఆలోచింపచేసి మీ సత్యాన్ని పరిశీలించి తమ బ్రతుకు పరమార్థాన్ని గ్రహించి మీ కొరకు బ్రతికి మీ వద్దకు చేరే భాగ్యాన్ని కొందరికైనా అనుగ్రహించమని కోరుతూ, మరి ఇలాంటి మాటలు అనేకం మీ పిల్లలకు వినిపించడానికి వెన్నంటి సహకారాన్ని అందిస్తున్న మీ కుమారులను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, సహాయం చేయండి తండ్రి. మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఇంతటి చక్కటి వాక్య సందేశాన్ని మీ మధ్య వినిపించటానికి మాకు సహకారులుగా ఉంటూ ఉన్న పిల్లలైన వారికి కృతజ్ఞతలు. మరి మర్రి సాంబశివరావు గారు వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని మీరందరి ప్రార్థనలో కోరుకోవాల్సిందిగా మరి కోరుతూ సెలవు.